हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ई रोज़ ई वीडियोलो टीएस एमसेट बाईपीसी स्ट्रीम को संबंधी काउंसलिंग डेट्स अयिते रिलीज अय्यायि। एप्पुडेप्पुडा अनि एदुरु चूस्तुन्न बाईपीसी विद्यार्थुलकैते काउंसलिंग डेट्स अयिते रिलीज अय्यायि। वाळ्ळकु क्लियर गा डीटेल्स अयिते मीकु एक्स्प्लेन चेस्तानु। दानिकंटे मुंदु मन चैनल नि सब्स्क्राइब चेयनि वाळ्ळु उंटे सब्स्क्राइब चेयंडि, शेर चेयंडि, कमेंट चेयंडि। मुंदुगा टापिक लोकि वेद्दां। अफीशियल गा टीएस एमसेट बी अटे फार्मसी की संबंधी अफीशियल अनौंसमेंट अच्छे रिलीज आवड़े जी इकड़ क्लियर डीटेल इच्छा। फस्ट फेज को संबंधी डिसेंबर फस्ट नीचे थर्ड वरक डिसेंबर 12, 2021 डिसेंबर 1 थर्ड वरक स्लाट बुकिंग सेवाली। अलागे थर्ड नीचे फोर्थ वरक स्लाट बुक चेसुकुना वाळ्ळु वेरिफिकेशन की वेल्लाली हेल्पलाइन सेंटर की। अलागे थर्ड नुंची फिफ्त वरकु अयिते वेब ऑप्शन्स इव्वाली। अलागे फिफ्त रोज अयिते ऑप्शन्स अयिते फ्रीज अवुतायि फिफ्त रोज। अलागे मीकु सेवंत रोज अयिते सीट अलॉटमेंट कावडम अयिते जरुगुतुंदि। मीरु सेवंत नुंची टेंथ वरकु एप्पुडैना मीरु पेमेंट चेसि आन्लैन द्वारा सेल्फ रिपोर्टिंग अयिते कोट्टाल्सि अयिते उंटुंदि। इदि మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఫేజ్కు సంబంధించి అయితే మీరు ఫస్ట్ నుంచి థర్డ్, డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్డ్ వరకు ఈ 3 రోజులు పేమెంట్ చేసి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. మీరు నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్లో ఎవరైతే స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు థర్డ్ నుంచి ఫోర్త్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు థర్డ్ నుంచి ఫిఫ్త్ వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు వెబ్ ఆప్షన్స్ అనేది ఫిఫ్త్ రోజు అయితే ఫ్రీజ్ అయి ఉంటాయి. అలాగే మీకు సెవెంత్ రోజు సీట్ అలాట్మెంట్ రావడం అయితే జరుగుతుంది. ఇది అలాగే మీరు ఎవరైతే సెవెంత్ రోజు సీట్ అలాట్ అయిన వాళ్ళు సెవెంత్ నుంచి టెన్త్ లోపు పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్ట్ అయితే చేయాలి త్రూ వెబ్సైట్ ద్వారా. ఇది టిఎస్ ఎంసెట్ బైపీసీకి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ యొక్క షెడ్యూల్స్ అయితే మీకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. మీకు ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఫైనల్ ఫేజ్కి సంబంధించిన డేట్స్ కూడా ఇక్కడ వాళ్ళు ఇచ్చారు. అంటే ఇది ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత మాత్రమే ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళకి, అలాగే ఫస్ట్ ఫేజ్లో సీట్ నచ్చని వాళ్ళ గురించి అయితే ఇది ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో అయితే ఎవరైతే స్లాట్ బుక్ చేసుకోలేదో వాళ్ళకు ఒకరోజు మళ్ళీ అవకాశం ఇచ్చారు. వాళ్ళకు 13th రోజు అయితే స్లాట్ బుక్ చేసుకోవాలి. ఎవరైతే ఫైనల్ ఫేజ్లో స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు 14th రోజున మీరు వెరిఫికేషన్ సెంటర్కి అయితే వెళ్ళాలి. అలాగే 13 నుంచి 15 వరకు ఫస్ట్ ఫేజ్లో వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళైనా, ఫైనల్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్కి వెళ్ళిన వాళ్ళైనా కూడా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవాలి 13 నుంచి 15. అలాగే 15 రోజు అయితే డిసెంబర్ 15 రోజు అయితే ఆప్షన్స్ అయితే ఫ్రీజ్ అయి ఉంటాయి. ఫైనల్ ఫేజ్కు సంబంధించిన సీట్ అలాట్మెంట్ అయితే 7th రోజు అయితే రావడం అయితే జరుగుతుంది. ఎప్పుడైతే 7th రోజు సీట్ అలాట్ అయితే వస్తుందో ఫైనల్ ఫేజ్లో 17 నుంచి 19 వరకు మీకు త్రూ ఫీజ్ పే చేసి వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు 18th నుంచి 20 వరకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళైనా, ఫైనల్ ఫేజ్లో వచ్చిన వాళ్ళైనా కాలేజీలో డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది టిఎస్ ఎంసెట్ బైపీసీకి సంబంధించిన కౌన్సిలింగ్ డీటెయిల్స్ అండి. చాలా రోజులుతుంది వెయిట్ చేసిన విద్యార్థుల కోసం అయితే ఇది ఒక రావడం అయితే జరిగింది. మీరు క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటా, ఐ హోప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.